ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. 6 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగులు తడబడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఏం చేస్తున్నాడో ఏమి పోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. తడబడుతున్నటువంటి అడుగులతో ఆడవాళ్ళైనటువంటి కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాలనే బహుశా భగవంతుడి ఎన్నిక తెచ్చినట్టున్నాడు. ఉప ఎన్నిక రూపంలో ఎల్ఎక్స్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు విద్యావంతులు, మేధావులు, గ్రాడ్యుయేట్స్, వకీల్ సాహులు, డాక్టర్లు, ప్రొఫెసర్స్, ఇంటెలెక్చువల్స్ అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి పంపిస్తే 6 నెలలుగా మేము చేసిన తప్పులు నా వీపు నాకు కనబడతలేదు కాబట్టి మా గ్రాడ్యుయేట్ మిత్రులు చెప్పినట్టున్నారు. ఇంకా 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఒక లైన్ లో నడవడానికి, రేవంత్ రెడ్డి గారిని కళ్ళు తెప్పించడానికి ఈ ఉప ఎన్నికల్ని గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా ఒక సాధనంగా వాడుకోవాలని సవినయంగా అర్థం చేస్తా ఉన్నాను. లేకపోతే పొరపాటున కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, సేమ్ చంద్రశేఖరరావు లెక్కనే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కూడా. ఆయన 15 నెలలు చేసిన తప్పులన్నీ 6 నెలలనే మొదలుపెట్టాడు. ఆయన కంటే నేను జగన్ ఇంకా ఎక్కువ చదువుకున్నా, నేను గుంపు మేస్త్రికి అని చెప్తాడు. ఆ గుంపు మేస్త్రికి అర్థం కావాల్సింది ఏంటంటే కింద మేస్త్రికి సరిగ్గా పనిచేస్తలేదు అనేది ఈ గుంపు మేస్త్రికి అర్థమైతలేదు. 4 రోజులు కాళేశ్వరం స్టోరీ నడిపిస్తాడు, 4 రోజులు టెలిఫోన్ ట్యాపింగ్ నడిపిస్తాడు, ఇప్పుడు సన్నడ్లు నడిపిస్తాడు. సన్నాయి నొప్పుడు నొప్పుతాడు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల బీజేపీ